రాగిజావ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకుని మరిగించుకోవాలండి. ఇక్కడ సుమారుగా ఒక కప్పు నీళ్ళ వరకు తీసుకున్నాము. ఒక చిన్న బౌల్లోకి 4 స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ముద్దలు లేకుండా పలుసుగా కలుపుకోవాలి. పిండిని ఈ రకంగానే కలుపుకోవాలి. పిండిని డైరెక్ట్గా మరుగుతున్న నీళ్ళకి కలపడం వల్ల ముద్దలు ముద్దలుగా వచ్చేస్తూ సరిగా కలవదండి. ఈ రాగి పిండిలో ఐరన్ మరియు కాల్షియం చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అందువల్ల ఇది వేసవికాలంలో చలువుకి పోషణకి మాత్రమే కాకుండా పెద్దవాళ్ళలో అరుగుదలు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు. ఇలా కలుపుకున్న పిండికి రుచికి సరిపడగా ఉప్పు వేసి కలుపుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న బాధ్యతలు నేర్పించాలండి. అంటే పని చెప్పమని ఉద్దేశం కాదు. ఇంట్లో పెద్దవాళ్లకు బాగున్నప్పుడు ఇలాంటి జావ పిల్లల చేత ఇప్పించడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే సాయం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇలా కలుపుకున్నటువంటి పిండిని మరుగుతున్న నీటికి కలిపి గరిటతో తిప్పుతూ అడుగు కట్టకుండా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడికి పొంగుతూ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని కాస్త చల్లారనివ్వాలి. ఎంతో మేలు చేసే ఈ రాగుల్లో గాయిట్రోజన్స్ ఉండటం వల్ల థైరాయిడ్ పేషెంట్స్ వీటిని తక్కువగా ఉపయోగించాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమానికి కొద్దిగా మజ్జిగను కలుపుకోవాలి. ఇక్కడ ఒక కప్పు వరకు యూజ్ చేసాము. పిల్లలకు చేసే జావలో మజ్జిగ బదులు దంచిన బెల్లాన్ని వేసి కొద్దిగా పాలు కలిపినట్లయితే చాలా ఇష్టపడతారు. ఇంతేనండి, రాగి జావ తయారైపోయింది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలిక. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం.